తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు ప్రభావం చూపించడం మొదలుపెట్టాడు. తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఒక్కసారిగా కురిసిన కుండపోత వానకు హైదరాబాద్ తడిసి ముద్దైంది. నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. తెలంగాణలో మరో 4 రోజుల పాటు అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, సికింద్రాబాద్, జీడిమెట్లతో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. గాజుల రామారంలోని ఓక్షిత్ ఇంక్లేవ్ కాలనీలోకి మోకాళ్ల లోతు వర్షపు నీరు చేరాయి. సూరారంలో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెలుపల ఉన్న మ్యాన్ హోల్స్ తెరిచి నీటిని పంపించారు. హెచ్ఎండిఏ కార్యాలయంలో నాలాలు, ఎస్ఆర్డిపిలపై మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎస్ఎన్డీపీ పనుల పురోగతి అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పెట్టుకున్న టార్గెట్ ప్రకారం పనులు వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్డీపీ రెండవ దశ పనులకు సంబంధించి పూర్తి స్థాయి డిజైన్లు రూపొందించాలని సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఇవాళ వాయుగుణం ఏర్పడే అవకాశం ఉండటంతో భారీ వర్షాలు తప్పవంటోంది. ఆంధ్రప్రదేశ్ యానాం మీదుగా నైరుతి గాలులు బలంగా వీస్తున్నాయి.